అదేంటో కానీ మనం ఏ అంశం మీద జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు స్పందించారు ఆయన అభిప్రాయం ఏంటి అని చెప్పి ఏ అంశాన్ని టచ్ చేసినా కూడా ఆయన దాని మీద ఇమ్మీడియట్గా స్పందిస్తూ ఉంటారు అంటే మరి ఆయన స్పందిస్తాడు అని చెప్పి ఎక్స్పెక్ట్ చేసి వీడియో చేస్తాము లేకపోతే మనం చేసిన తర్వాత స్పందిస్తారో తెలియదు కానీ ఆయన బాలినేని శ్రీనివాసరెడ్డి గారి మీద జనసేన కార్పొరేటర్ మూర్తి కాదు ఫిర్యాదు చేసిన అంశం మీద మైత్రి మూవీ మేకర్స్ మీద దాంట్లోనే పవన్ కళ్యాణ్ కూడా సినిమా చేస్తూ ఉన్న వేళ మరి పవన్ కళ్యాణ్ గారికి తెలియకుండానే ఈయన ఈ పని చేశాడా మరి దీని మీద పవన్ కళ్యాణ్ తన అభిప్రాయాన్ని ఏంటో చెప్పాలి అని చెప్పి మనము డిమాండ్ చేసాం అండ్ బాలినేని శ్రీనివాసరెడ్డి గారు కూడా డైరెక్ట్గానే డిమాండ్ చేశారు ఈ క్రమంలో మనం మాట్లాడుకున్నాం మూర్తి యాదవ్కి ఇన్పుట్స్ అన్ని ఇచ్చేట తెలుగుదేశం పార్టీ వర్గాలే నో డౌట్ అని ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ గారు జనసేన కార్యకర్తలకు నాయకులకు బహిరంగ లేఖ రాశారు కొన్ని శక్తులు మన మిస్లీడ్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాయి ఆ శక్తులు ఎవరో మన భావాజాలాన్ని డైల్యూట్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాయి మన ఎదుగుదలను కొన్ని శక్తులు అడ్డుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాయి ఎవరి మీదైనా ఆర్థికపరమైన నేరాలు ఆరోపణలు చేసినప్పుడు చాలా జాగ్రత్తగా చేయాలి ఆధారాలన్నీ కనుక ధృవీకరించుకున్న తర్వాతే చేయాలి అటువంటివి ఏదైనా ఉంటే పార్టీ రాజకీయ కార్యకలాపాల ఈ కమిటీ దృష్టికి తీసుకురావాలి అంటే నాదైన మనోహర్ గారి దృష్టికి తీసుకొని రావాలి తీసుకురాకుండా మీరంతకు మీరు పార్టీలో ఉండి వ్యక్తిగతంగా చేస్తే మొత్తం పార్టీ ప్రతిష్టకే దెబ్బ అది ఇటువంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండండి ఎవరి ట్రాప్లోనో మీరు పడకండి ఇటువంటివి ఏదైనా తీసుకొచ్చినప్పుడు పార్టీ దృష్టికి తీసుకురావాలని చెప్పి నేరుగా మూర్తి యాదవ్ వంశం మీదనే స్పందించారు అందులో అయితే నో డౌట్ మూర్తి యాదవ్కి ఇన్పుట్స్ అనేది టీడీపీ నుంచి వస్తాయని చెప్పి నేను చాలా సార్లు చెప్పాను పవన్ కళ్యాణ్ కూడా కొన్ని శక్తులు కుట్ర అన్నారు అంటే ఇప్పుడు ఆయనకి ఇచ్చినటువంటి శక్తి ఎవరో మన తెలియదు ఇటువంటిది ఏదైనా ఉంటే తీవ్రమైన ఆర్థిక నేరారోపణలు చేసినప్పుడు పార్టీకి దృష్టికి తీసుకురావాలి అన్నది అంటే ఆయనకు తెలియకుండా వాళ్ళకు పార్టీకి తెలియకుండానే ఈ జనసేన కార్పొరేటర్ మూర్తి యాదవ్ బాలినేని గారి మీద ఆరోపణలు చేశారు అన్నది ఆయన మీద ఫిర్యాదు అన్నది పవన్ కళ్యాణ్ గారి లేఖ ద్వారా తన ప్రకటన ద్వారా స్పష్టమైంది ఎవరో చేశారు అని చెప్పి వాళ్ళ కుటుంబ సభ్యుల మీద కూడా ఆరోపణలు చేసేటప్పుడు అత్యంత జాగ్రత్తగా ఉండాలి ఎవరో చెప్పారని ఏదో ఇచ్చారని చెప్పి గాలి ఆరోపణలు చేయకూడదు జనసేన పార్టీ కార్యకర్తలు నాయకులు ఇదంతా దృష్టిలో పెట్టుకోండి పార్టీకి సంబంధం లేకుండా ఎవరు ఎలాంటి ఫిర్యాదులు చేసినా ఎవరు ఎలాంటి కామెంట్ చేసినా అవి వ్యక్తిగతంగా మాత్రమే వర్తిస్తాయి గుర్తుపెట్టుకోండి పార్టీకి వాటికి సంబంధం ఉండదు అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు అయితే మూర్తి యాదవ్ చేసినటువంటి కంప్లైంట్ ఏదైతే ఉండదో మైత్రి మూవీ మేకర్స్ మీద అండ్ అట్ ద సేమ్ టైమ్ బాలినేని శ్రీనివాసరెడ్డి గారి మీద తను చేసిన ఆరోపణలు ఏవైతే ఉంటాయో ఇవన్నీ మా పార్టీ నుంచి కాదు కేవలం ఆయన వ్యక్తిగతంగా చేసినట్లేనని చెప్పి పవన్ కళ్యాణ్ గారు తన ప్రకటన ద్వారా నిర్ధారణ చేసినట్లుగా నాకైతే అనిపించింది